సర్వాంతర వ్యామి దేవుని స్వరము. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. హల్లెలూయా. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిచ్చిన వాయుసైన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయము మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది తండ్రి నీ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించి ప్రతి ఒక్కరికి నేను అన్ని విధమైన మేలులు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందండి. నజరేయుడైన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి అర్జా సుభాష్ని, అర్జా వసుంధర భాస్కర్, శ్రీమతి వెన్నకోట కమల గారు, వీరు కీర్తిశేషులు, అర్జా శకుంతలమ్మ గారి కుటుంబ సభ్యులు. శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘములో సేవ చేయచు సుమారు 60 సంవత్సరాలు సేవ చేసి ది 25/2/2019 ప్రభునందు నిద్రించినారు. కావున విడవబడిన వారి కుటుంబము మరియు సంఘ సభ్యుల కొరకు ప్రేక్షకులంతా ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఇదిన మన అంశము నూతన బలము అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన మొదటి నుండి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరోకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంఘటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధించబడి వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమీ లేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దావీదు ఈ 103వ కీర్తనను రచిస్తూ అంటున్నాడు, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. BLESS, బ్లెస్ అనే మాటకు హెబ్రీ భాషలో నీ అని వాడబడింది. KNEE, నీ అనగా మోకాళ్ళు వంచుట. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటే, దేవుని స్తుతించేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా యేసు నామములో మోకరించాలి. అందుకనే అపొస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 వచనములు అంటున్నాడు, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లును, భూమి అందేమి, భూమి క్రింద ఉన్న నీళ్ళ ఎందేమి, ఆకాశం అందేమి, ప్రతి నామము కంటే పై నామముగా దేవుడు ఆయనను హెచ్చించి ఆయనను తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు నామములో ప్రతి నాలుక, ప్రతి మోకాలు, ప్రతి నడుము వంగిపోవాలని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మరి ఒక చోట దేవుని వాక్యం అంటున్నది, వారి యొక్క నడుములకు వణుకు పుట్టించుము అంటూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము మోకరించి ప్రార్థించాలి. కనుక కొంతమంది కుర్చీల్లో కూర్చుంటారు, మరి కొంతమంది చాపల మీద కూర్చుంటారు, కొంతమంది మంచాల మీద కూర్చుంటారు. కూర్చొని ప్రార్థన చేయడం అనేది దేవుని సంకల్పము కానే కాదు. కాబట్టి మన మోకాలు ఎలా ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో వంగిపోవాలి. కాబట్టి మనము మోకరించి ప్రార్థించాలి. ప్రార్థన పరిస్థితులను మార్చును. బిల్లీ గ్రాహం గారు 100 సార్లు దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద చదివాడంట. ఆయన వయసు మీద పడినప్పుడు కొందరు అన్నారు, మరి మీ కోరిక ఏమిటి అంటే, దేవుడు నాకు ఆయుష్నిస్తే మరొక 100 సార్లు దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద చదవాలని ఉంది అన్నాడు. డిఎల్ మూడి మోకరించి దేవుని వాక్యాన్ని చదివాను అని చెప్పాడు. అలాగే జాన్ వెస్లీ మోకరించి ప్రార్థించాడు. అలాగే చార్లెస్ స్పర్జన్ మోకరించి ప్రార్థించాడు. అలాగే డేవిడ్ బ్రెయినార్డ్ మరి రెడ్ ఇండియన్ల కొరకు మంచు కొండల్లో దివారాత్రులు టీబీ వచ్చిన మోకరించి ప్రార్థించాడు. అలాగే డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశము కొరకు వెళ్ళి మిషనరీగా ఒక ఆదివారం నాడు వారు కిటికీలో నుండి ఆ అనాగరికులకు ఆఫ్రికన్లు చూసినప్పుడు అతడు మోకాళ్ళ మీదే చనిపోయి ఉన్నాడు. అప్పుడు అతని యొక్క మరి శవమును శరీరమును
వారు మోసుకొని 800 కిలోమీటర్లు మోసుకొని వెళ్ళి అప్పుడు బ్రిటన్ వాడను ఎక్కించినారు. అప్పుడు బ్రిటన్ రాణి మరి అధికార లాంఛనాలతో డేవిడ్ లివింగ్స్టన్కి మరి సమాధి కార్యక్రమము, అనగా అధికారులు సమాధి చేయి చోట, రాజులు సమాధి చేయి చోట అతన్ని సమాధి చేసినట్లుగా చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ దైవజనులంతా మోకరించి ప్రార్థించిన వారే. దేవుని స్తుతించేటప్పుడు మోకాళ్ళు వంచి స్తుతించాలి. చాలామందికి ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, అనగా కుర్చీల్లో కూర్చోవడం, ఏసీ చర్చిల్లో కూర్చోవడం, కూర్చోదండం లేదు, ఏసీ రూముల్లో కూర్చోవడం, ఏసీ గదుల్లో కూర్చోవడం, అక్కడుండి దేవుని ఆరాధించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి డేవిడ్ లివింగ్స్టన్ కానీ డేవిడ్ బ్రెయినార్డ్ తన జీవితంలో ఏమని చెప్పినాడంటే, నేనెన్నడూ నా పరుపు ఎక్కను, నా మంచం మీదకి నేను ఎక్కను. దావీది కూడా కీర్తలు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను, నా పరుండు మంచం మీదకి నేను ఎక్కను. కాబట్టి మనము ఎలాగో ప్రార్థించాలి, దివారాత్రులు మోకరించి ప్రార్థించవలసిన వారముగా ఉన్నాం. ప్రార్థించేవారికి దేవుడు చేసే మేలులు ఈ కింద మనకు కనబడతాయి. ఇప్పుడు దాన్ని మనం ఒక్కొక్కటి ధ్యానించుకొనబోతున్నాం. న్యూమోనియా అని ఇక్కడ వాడబడింది. నా ప్రాణమా అనే మాటకు న్యూమోనియా అని వాడబడింది, అనగా దానికి ఉన్న అర్థం ఏంటంటే శ్వాసను సూచిస్తూ ఉంది. మన యొక్క ఆరాధన ఏ విధముగా ఉండాలి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనములో దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేను నేడు నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయములో ఉండాలి. నువ్వు త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచునప్పుడును వీటిని గురించి మాట్లాడాలి. సూచనగా వీటిని నీ చేతికి కట్టుకోవాలి. నీ కన్నుల నడుమవి బాష్కము వలె ఉండాలి. యూదులు చాలా నిబంధన కలిగి దేవుని ఆరాధించేవాళ్ళు. వాళ్ళ ఆరాధనలో చాలా నియమ నిష్టలు ఉన్నాయి. అందుకని యేసయ్య యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములు అంటున్నాడు, దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలేను. దోజ్ హూ వర్షిప్ టు ద లార్డ్, దే విల్ వర్షిప్ ఇన్ ద స్పిరిట్ ఇన్ ద ట్రూత్. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అనగా మన పరిపూర్ణమైనటువంటి ఆ ప్రాణము విశ్వాసను దేవుని సన్నిధులు, ఆ బ్రీతింగ్ అనగా శ్వాసను విడిచి సమస్తమును కోల్పోయి సర్వ శరీరాన్ని సజీవయాగము చేసి, కాబట్టి దేవుని సన్నిధిలో బలి అర్పణగా చేయాలి. 5వ కీర్తనలో దావీదు అంటున్నాడు, మరి నేను చేతులెత్తుట నీకు సాయంకాల నైవేద్యము వలెను, నేను నోరు తెరుచుట నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నోరు తెరిచి శ్వాస విడిచి దేవుని ఆరాధించేటప్పుడు ఆ ఆరాధన పవిత్రమైన పెదవుల నుండి వచ్చేదిగా ఉండాలి. పురుషులైతే నిందారహితులుగా ఉండి కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. కాబట్టి దేవుని ఆరాధించే విధానం చాలా కండిషన్స్గా ఉన్నాయి. ఎలా పడితే అలాగ దేవుణ్ణి ఆరాధించడం కాదు. దేవుని ఆరాధించడానికి నియమ నిష్టలు ఉన్నాయి. ఆ విధముగా దేవుని మనము ఆరాధించినప్పుడు ఆ ఆరాధన దేవునికి మరి ఎంతో సువాసన కలిగినదిగా, మరి అది దేవునికి మరి అంగీకారమయ్యేదిగా, దేవుడు ఆగ్రహించేదిగా
ఉంటుంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మొట్టమొదటి మాట ఏమిటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవుడు నీకు చేసిన ఉపకారములు మేలులను బట్టి ఆయనను పొగడాలి, ఆయనను మరి కొనియాడాలి, ఆయనను ఘనపరచాలి. నీవు దేవుని ఘనపరచనప్పుడు, నీవు దేవుని కొనియాడనప్పుడు నీకున్న కీర్తి, నీకున్న ధనము, నీకున్న పేరు ప్రతిష్టలు బూడిదపాలైపోతాయి, బుగ్గిపాలైపోతాయి, వ్యర్థమైపోతాయి, భస్మమైపోతాయి. ఎందుకంటే అది దేవుని మహిమ పరచలేకపోతే అది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. ఏ రోజు సింహాసనం మీద కూర్చుండి ఒకరోజు ప్రసంగించాడట, అతని ప్రసంగం ఎలా ఉందంటే దేవదూత ప్రసంగించినట్లుగా ఉంది. అప్పుడు ఏ రోజు దేవుని మహిమపరచనందున యెహోవా అతని మొత్తెను గనక ఆ సింహాసనం మీదే పురుగులు పడి చచ్చాడు అని ఉంది. నువ్వు దేవుని నీ జీవితంలో ముందు దేవుడు నీకు చేసిన మేలులు ఉపకారాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నాకు ఈ మేలు చేసావు ఈ కరోనా టైంలో, ఈ ఎపిడెమిక్ టైంలో, మరి ఇలాంటి కష్టతరమైన పరిస్థితులలో, క్లిష్టతరమైన పరిస్థితుల్లో నీవు నన్ను నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచావు, క్షేమంగా ఉంచావు, అయ్యా సురక్షితంగా ఉంచావు అని దేవుణ్ణి నీవు స్తుతించి మహిమపరచవలసిన వాడవుగా ఉన్నావు. కాబట్టి మేలులను నువ్వు మర్చిపోయేవాడవుగా ఉండకూడదు. యోసేపు జైల్లో ఇద్దరికి వాళ్ళ కలలను గురించి చెప్పాడు. ఒకడు పానదాయకుడు, ఒకడు భక్ష్యకారుడు. వీళ్ళిద్దరు చెరో కలగన్నారు. ఈ భక్ష్యకారుడు ఏం కలగన్నాడు, అతడు ఒక మరి బుట్టను నెత్తి మీద పెట్టుకొని పోతూ ఉంటే మరి కొన్ని భక్ష్యాలు అందులో ఉన్నాయి, కాకులు వచ్చి వాటిని ఎత్తుకొని పోవడం చూశాడు. మరి పానదాయకుడు ఏం చూశాడు అంటే, మరి ఇతడు రాజుగారికి ద్రాక్షారసం అందించడాన్ని చూశాడు. అప్పుడు యోసేపు వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే, తగువులాడుకుంటుంటే ఇద్దరిని పిలిచి, నువ్వేమిటి, నువ్వేం కన్నావు అని అడిగినప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ స్వప్న భావాలను యోసేపుకు తెలియజేశారు. అప్పుడు యోసేపు అన్నాడు, నీవు 3 రోజుల్లో ఉరి తీయబడతావు అని భక్ష్యకారుడితో చెప్పాడు. అలాగే పానదాయకుడితో, నీవు 3 రోజుల్లో నీ ఉద్యోగాన్ని మరలా తిరిగి నీవు పొందుతావు అన్నాడు. అప్పుడు యోసేపు చెప్పినట్లుగానే భక్ష్యకారుణ్ణి 3 దినాల్లో ఉరి తీయడం జరిగింది. అలాగే పానదాయకుడికి అతని ఉద్యోగం అతనికి మరలా తిరిగి రావడం జరిగింది. అయితే పానదాయకుడు యోసేపు అన్నాడు బయటికి వెళ్ళేటప్పుడు, మరి నీకు ఈ మంచి కళ వివరించి చెప్పాను, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కానీ వాడు వెళ్ళి మర్చిపోయాడు. రాజుగారు దిగులు బట్టి మరి కళలు చూచి ఆహారం లేక పానము లేకుంటున్నప్పుడు, అప్పుడు ఈ పానదాయకుడు రాజుగారు విచారముగా ఉండటం చూచి జైల్లో జరిగిన విషయాన్ని ఫరోతో చెప్పాడు. ఫరో వెంటనే యోసేపుని పిలిపించాడు. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అతడు ముందుగా చెప్పున్నట్లయితే ఇంకా ఎప్పుడో యోసేపు విడుదలయ్యేవాడు. ఆ సంఖ్యల నుండి అతనికి చేతులు కాళ్లకు విముక్తి కలిగేది. ఇనుము అతని శరీరాన్ని బాధించకుండా ఉండేది. అయితే విడుదలయ్యాడు. కనుక కొంతమంది మరిచిపోతారు, కానీ దేవుడు నిన్ను మరవను అంటున్నాడు. తల్లి తన బిడ్డను మరచునా, తను కనిన బిడ్డను ఏ తల్లి అయినా మరచునా, వారైనను నిన్ను మరచుదరేమో కానీ నేను నిన్ను మరువునని యెషయా గ్రంథములో దేవుడు సెలవిస్తున్నాడు. తల్లి ఒకవేళ తన బిడ్డను మరచిపోవచ్చును, ఎట్టి పరిస్థితుల్లోనైనా. తండ్రి నిన్ను మరచిపోవచ్చును. 27వ కీర్తనలో దావీదు అంటున్నాడు 14వ వచనములో, నా తల్లియు నా తండ్రియు నన్ను విడచినను, యెహోవా నన్ను చేరదీయును. నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నిన్ను మరిచిపోతారేమో, నీ బంధువులు నీ అక్కజెల్లెండ్రు నీ అన్నదమ్ములు నిన్ను మరిచిపోతారేమో. దావీదును మరిచిపోయారు, యోసేపును మరిచిపోయారు అన్నదమ్ములు, కానీ దేవుడు యోసేపును మరవలేదు, దేవుడు దావీదును మరవలేదు. అలాగే నిన్ను కూడా మరిచిపోడు.
నిన్ను విడవను అంటూ ఉన్నాడు. వారైనా మరచుదరేమో, నేను నిన్ను విడవను ఎడబాయను అంటూ ఉన్నాడు. ఐ కెనాట్ లీవ్ ఎన్ ఫర్ సేకెన్ అంటే యూ, నీతో కూడా నేను వస్తాను అంటూ ఉన్నాడు. రెండవదిగా, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. ఈ ఫర్గివర్ అవర్ సిన్స్. మొదటి యోహాను 1:9 మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇఫ్ వి కాన్ఫెస్ అవర్ సిన్స్, హి విల్ ట్రస్ట్ అండ్ జస్టిఫై అండ్ క్లెన్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ సిన్స్ అండ్ గిల్టీనెస్. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ క్లెన్సెస్ అస్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ సిన్స్. రక్త ప్రోక్షణ లేదులే. హెబ్రీ పత్రిక 9:10 అంటున్నాడు, రక్త ప్రోక్షణ లేనిది పాప క్షమాపణ కలగదు. Without the sprinkling of the blood, there is no remission of the sin. Rakta prokshana lenide papa kshamapana kalagadu. Aithe papamunu kheminche varu ee prapanchamulo evaraina unnara? Purvamu Roma mari chakravartula kalamulo popuku sarvadhikaralu unde. ఏ దొంగతనం చేసినా, హత్య చేసినా, వ్యభిచారం చేసినా, మరి చీటీ రాయించుకొని వెళ్ళి ఆ పోపు చెవులో నేను దొంగతనం చేశాను, నేను నరహత్య చేశాను, నేను వ్యభిచారం చేశాను అని ఆ పోపు చెవులో చెప్పుకున్నప్పుడు నీ యొక్క పాపము పరిహరించబడింది అనేవాడు. అప్పుడు అతడికి క్షమాపణ కలిగిందని భావించేవాడు. పోపు వలన నీకు క్షమాపణ కలుగుతుందని లేఖనము సెలవిచ్చుట లేదు. ఎవరు నీ పాపాన్ని క్షమించేవారు? యేసయ్య అనేక మందితో చెప్పాడు తన పరిచర్యలో ఆ పక్షవాయువు గలవాడితో. మార్కు సువార్త 2:9 నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అలాగే లూకా సువార్త 7:7 ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీతో అంటున్నాడు, నీవు విస్తారముగా నన్ను ప్రేమించావు గనక నీ విస్తారమైన పాపములు క్షమించబడుతున్నాయి. పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని ఆయన యూదులు, పరిసయ్యులు, సద్దూకయులు, శాస్త్రులతో సెలవిచ్చాడు. ఫస్ట్ యేసు క్రీస్తులకున్న అధికారాల్లో మొదటి అధికారము, ద అథారిటీ ఆఫ్ జీసస్. యేసునకున్న అధికారాల్లో మొదటి అధికారం ఏమిటంటే ద ఫర్గివెన్స్ ఆఫ్ ద సిన్స్. 32:1 తన అతిక్రములకు పరిహారం నిందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నిందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను నిర్దోషిని ఉండగా, నేను మౌని ఉండగా, నేను చేసిన ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అంటూ ఉన్నాడు. కాబట్టి మూడవదిగా, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. హీ హీల్స్ అవర్ సిక్నెస్ అని ఉంది. ఆయన మన రోగములను బాగు చేయువాడు. మార్కు సువార్త 25:25 ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె రక్తస్రావం అనే రోగము చేత బాధించబడుతుంది. ఆమె 12 నుంచి ఆ రక్తస్రావ రోగముతో బాధపడుచున్నది. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్నదంతా వేయించేసింది, మరింత సంకటపడింది. అయితే ఆమె యేసును గూర్చి విని, నేను వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడుదననుకొని వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రమును ముట్టుకున్నప్పుడు ఆమె రక్తద్రాధార కట్టెను కనుక ఆమె బాగుపడినని తలంచుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసయ్య గ్రహించాడు,
నన్ను ముట్టిన వారిది ఎవరు అన్నప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యా, ఆ స్త్రీని నేనే. అప్పుడు యేసు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానమై ఇంటికి వెళ్ళు. Thy faith shall be healed with you. Your healing within you, అన్నాడు. నీ స్వస్థత నీలోనే ఉన్నది. నాలుగవదిగా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఈజ్ రిడీమింగ్ ఫ్రమ్ యువర్ సెఫల్చర్. అంటే లాజరు మృతుల్లోనికి వెళ్లకుండా, గోతులోనికి వెళ్లకుండా. 18వ కీర్తన 17వ వచనములో దావీదు అంటున్నాడు, నా చీకటిని వెలుగుగా చేయువాడవు, నా ఆత్మ దీపమును వెలిగించువాడు. 139వ కీర్తనలో ఉన్నది. ఆయన మరి సమాధిలో నుండి నన్ను విమోచిస్తాడు. అంటే అక్కడ మరి హెబ్రీ భాషలో ఏమని ఉన్నదంటే, హెబ్రీ భాషలో షియోల్ అని వాడబడింది. అంటే నీ ప్రాణము సమాధిలో నుండి విమోచించేవాడు, కరుణా కటాక్షముల్ని కిరీటముగా ఉంచేవాడు, పక్షిరాజవనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తిపరిచేవాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసుడైన మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మనోహరమైన నామానికై వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షించిన మీ యొక్క నాయన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి నీ రెక్కల చాటున భద్రపరచండి. అనేకమైన మేలులు వారి కొరకై సిద్ధపరిచి ప్రతి కుటుంబానికి మేలు కలుగజేయండి. దీవించి వాక్యమును వారి హృదయంలో అభిషేకించు. నజరేడిన యేసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మయద్దు నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి, భూలోకమునందు సకల పరిశుద్ధులను విశ్వాసులను ఆయన సముఖములో ఉండి ఇంతవరకు ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన టీవీ ప్రేక్షకులందరికీ ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వనాశనం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.